హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను మధులాక్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను సాటర్డే ఈవినింగ్ నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. సాటర్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్. ఈవినింగ్ 5:30 అవుతుందండి. మా రుతిక్ వాళ్ళకి సైన్స్ వచ్చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు. బాడీ పార్ట్స్, ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ ఇలా స్క్రాప్ బుక్లో స్టిక్ చేయమని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చారండి. సో మేమైతే ఒక స్క్రాప్ బుక్ తీసుకొచ్చాము, అలాగే బాడీ పార్ట్స్ ఉన్నటువంటి ఒక షీట్ తీసుకొచ్చాము బుక్ స్టాల్ దగ్గర నుంచి. సో ఇంకా నెక్స్ట్ అవన్నీ కట్ చేసి అవన్నీ అంటించేస్తున్నామండి. ఓన్లీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్ మాత్రమే అంటించమని చెప్పారు. సో ఆల్మోస్ట్ మేము తీసుకునే ఎక్స్టర్నల్ బాడీ పార్ట్సే ఉన్నాయి కాబట్టి అన్ని స్లిప్స్ కూడా యూజ్ అయ్యాయి. మేము ఇలా ఫస్ట్ చాక్తో కట్ చేసుకుంటున్నాము. స్కేల్ పెట్టి నైఫ్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కట్ అయింది. సిజర్తోనైనా అవుతుంది కానీ దీంతో ఒకసారి కట్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఇలా కట్ చేసాము. నెక్స్ట్ ఇంకా పిల్లలకి మనం నైఫ్స్ అలా ఇవ్వకూడదు కాబట్టి మేమే కట్ చేసామండి. స్టిక్ చేసేటప్పుడు కొంచెం వన్ అయితే చేయమని చెప్పాము. సో ఇలా వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా, మనమే అన్నీ చేస్తే ఎలా అని చెప్పేసి, కానీ నైఫ్ అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి పార్ట్స్ అన్నీ మేమే కట్ చేసి ఇచ్చేసాము. సో మా హస్బెండ్ అయితే పార్ట్స్ అన్నీ కట్ చేసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నామండి. మళ్ళీ అన్నీ ఎటు గాలికి పోతాయని చెప్పేసి నెక్స్ట్ స్క్రాప్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పేజ్ తీసేసి నెక్స్ట్ పేజ్లో మేము ఇంకా అవన్నీ స్టిక్ చేస్తున్నాము. ఫస్ట్ ఒకసారి సెట్ చేసుకున్నామండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని ప్లేస్ సరిపోతుందా, లేదంటే కొంచెం వేరేగా దూరం అంటిచ్చేసి 2 pages అంటిద్దామా అని చెప్పేసి ఒకసారి ఫస్ట్ అయితే చెక్ చేసాము. అంటే మనకి చాలా స్టిక్కర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒక పేజీలో అంటించకుండా 2-3 మిగిలితే సెకండ్ పేజీలో అంటించాలి కదా. అవేదో సపరేట్గా కొంచెం దూరంగా వీటిని అంటిస్తే సరిపోతుందని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఒకటి అంటించిన తర్వాత దాన్ని చెక్ చేసాము. సో ఇక్కడైతే ఫస్ట్ అలా నార్మల్గా అన్నీ పెట్టేసుకున్నామండి. తర్వాత 1 by 1 కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక పేజ్లో సరిపోతాయని చెప్పేసి వాటి కొంచెం ఒక 2 parts అయితే తీసేసామండి. ఇంకా నెక్స్ట్ ఉన్నాయన్నీ పెట్టేసిన తర్వాత నేమ్స్ రైట్ అనేవి కూడా కొంచెం గ్యాప్ అయితే ఉంది. సో ఇంకా 1 page సరిపోతుందని చెప్పేసి ఇలా ఇంకా మొత్తం తీసేసి మళ్ళీ వాటిని గమ్ పెట్టేసి స్టిక్ చేపించేసాను. ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పేసి ఇలా స్టిక్ చేసేసి వాటికి నేమ్స్ రాసేసాము. తర్వాత వాళ్ళు ఒక లింక్ అనేది సెండ్ చేశారండి. ఆ లింక్లో మనం ఇలాంటి ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ హోంవర్క్స్ కానీ సబ్మిట్ చేసేయాలి. ఇంకా అవి మొత్తం సబ్మిట్ చేసేసిన తర్వాత నేను నెక్స్ట్ వంట చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళాను. ఈరోజు నేను చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ముందుగా కావాల్సినంత పిండిని జల్లెడ పట్టుకుంటున్నాను. తర్వాత నేను ఇంకా పిండి కలుపుతున్నానండి. ఒకవైపు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, నేను వాళ్ళని చూసుకుంటూ ఇలా కూర్చొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి గోల్ చేస్తారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, జంపింగ్స్ చేస్తుంటారు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే వాళ్ళని అలా చూసుకుంటూ పిండి అయితే కలపడం అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇలా ఇంకా నేను ఇక్కడ పిండి కలపడం అయిపోయిన తర్వాత ఇంకా మా రోహిత్ వచ్చేసాడండి పిండి కోసము. పిండి అంటే ఎక్కడ లేనంత ఆనందం వస్తుంది. చపాతీ పిండి కలిపితే చాలు, వచ్చేసి వాళ్ళు ఏదో బొమ్మలు చేసుకోవడానికి ఒక క్లేలాగా యూజ్ అవుతుందని తీసుకెళ్ళిపోతారు. సో నేను ఇంకా వాడికి ఒక బాల్ చేసేసి అలా ఇచ్చేసాను. నేను ఇంకా అన్నయ్య కూడా చెప్తా అని చెప్పేసి ఎంత హ్యాపీగా వెళ్తున్నాడు వాడు. తర్వాత ఇంకా నేను పిండి మీద ఒక గిన్నె పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు చపాతీలో కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఈలోపు పిండి కూడా నానుతుంది కదా. కర్రీ వచ్చేసి నేను క్యాబేజీ అను క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు ఫ్రిడ్జ్లో నుంచి క్యాబేజీ అయితే కొంచెం తీసుకున్నాను, ఇది కొంచెం అని ఇంకా క్యారెట్, ఇవి రెండు కలిపి ఈరోజు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనకి కావాల్సినంత క్యాబేజ్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా క్యారెట్ కూడా తురిమేసి క్యారెట్ కూడా పీల్ అప్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి ఈరోజు కర్రీ అయితే. ఇంకా చిన్న చిన్న పీసెస్లో కట్ చేయకుండా తురిమి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ తురిమితే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి మిక్సీలో చిన్న మిక్సీ జార్లో వేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి కొంచెం నార్మల్ పీసెస్లో కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేసుకొని ఒక 2 times అలా చేయటం వల్ల మనకి మనమే తురుముకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది కదా. సో నేను అందుకోసం అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను. చూసారు కదా క్యారెట్ అయితే అచ్చం మనం ఎలా తురుముకుంటే ఎలా వస్తుందో అలా వచ్చిందండి. చాలా తొందరగా అయిపోతుంది కదా, ఇలా తురమాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా నేను వచ్చేసి క్యాబేజీ కూడా చిన్న చిన్నగా కొంచెం నార్మల్గా కట్ చేసుకొని
వాటిని కూడా కొంచెం మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా తురిమినట్టుగా చేసుకున్నానండి. మనం కట్ చేసైనా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను. సో క్యాబేజ్ మాత్రం కొంచెం ఎక్కువ ఒకేసారి నిండుగా వేస్తే అవ్వలేదండి, కొంచెం తక్కువగా వేస్తేనే అయింది. ఫస్ట్ సార్ మాత్రం నేను ఇలా ఫస్ట్ కొంచెం ఎక్కువగా వేసి పట్టాను, అడుగులు మాత్రం అయింది మంచిగా తురిగినట్టు అయింది. కానీ మళ్ళీ పైన మాత్రం అలా ఆకులాగానే ఉంది. నేను దాన్ని చెక్ చేసుకుంటూ ఉన్నానండి, సరిగా అవ్వట్లేదు. ఫస్ట్ అయితే అయిపోయింది, అడుగుంది అయితే అయింది కానీ పైన అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఆన్ చేశాను, అవ్వలేదు. సో ఇంకా నేను కొంచెంగా వేసుకొని మొత్తం తురుమైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇలా నేను పైపై తీసేసుకొని అడుగును వచ్చింది, ఇలా తురుముకున్నట్లు వచ్చిందండి. నేను దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను, కొంచెం పెద్దగా వచ్చి మళ్ళీ అందులో వేసుకొని ఇలా మొత్తం అయిపోయేలాగా కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. జస్ట్ తురిమినట్టుగా, ఎక్కువసేపు పడితే మాత్రం పేస్ట్ అయిపోతుంది. మనకి పేస్ట్ అయిపోతే కర్రీ అస్సలు టేస్టీగా ఉండదు కదా. సో లైట్గా మనకి తురుముకుంటే ఎలా వస్తుందో అలా వచ్చేంత వరకే పట్టుకోవాలండి. జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇంకా ఇది మొత్తం ఫినిష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒకసారి అయితే స్టవ్ అయితే తుడుచుకొని కర్రీ అనేది స్టార్ట్ చేశానండి. కర్రీ స్టార్ట్ చేసిన తర్వాత, కర్రీ అయిపోయిన తర్వాత నేను ఇంకా చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కర్రీలో కావాల్సిన ఒక 2 పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ముందైతే గిన్నె పెట్టేసుకున్నాను, తర్వాత ఇవి కట్ చేసేసుకొని వెంటనే ఫాస్ట్గా వేసేయచ్చు అని చెప్పేసి నేనైతే అవి ఆల్రెడీ కడిగినాయి కాబట్టి ఒకసారి నార్మల్గా మళ్ళీ పై పైన ఒకసారి కడిగేసుకుంటున్నాను. ఇలా క్యాబేజ్ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ బయట అలానే వదిలేస్తే అలానే ఉంటుందని చెప్పేసి దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా ఈ పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేనైతే గ్యాస్ వెలిగించానండి. ఇవన్నీ సర్దే లోపు కొంచెం ఆయిల్ అయితే వేడెక్కింది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇవి కట్ చేస్తున్నాను. కొంచెం నూనె కూడా చల్లారిపోతుంది కదా ఈలోపు అని చెప్పేసి తర్వాత వెంటనే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకున్నాను. తర్వాత తాలింపు గింజలు మళ్ళీ మనం నార్మల్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేశానండి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి అంటే అలా చేస్తే లేట్ అవుతుంది, ఇలా 1x1 పని అయిపోతుంది అని చెప్పేసి నేను నవ్వుకుంటూ ఇలా వంట అయితే ఫినిష్ చేసేసానండి. నెక్స్ట్ ఇంకా ఇలా ఆనియన్ కట్ చేసుకొని తాలింపులో వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యాబేజీ అని క్యారెట్ వేసుకున్నానండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది చపాతీతో ఈ కర్రీ మాత్రం మంచిగా తిన్నారండి. పెద్దోడు మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడు, చిన్నోడు ఇంకా కర్రీ అంత ఎక్కువగా తిన్నాడు కాబట్టి పెద్దోడు మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడండి. చాలా బాగుంది అని చెప్పేసి, అంటే తురిమి చేశాను కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడే పని లేదు, త్వరగా మగ్గిపోయింది, కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ప్లస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మనం రొటీన్గా చేసే కర్రీస్ కన్నా ఇలా ఏదో ఒకటి కొంచెం అందులో మోడిఫై చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ప్లస్ రొటీన్గా లేకుండా ఉంటుంది కాబట్టి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా తాలింపులో పసుపు యాడ్ చేసుకున్నానండి. అది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను తురుముకున్నటువంటి అంటే మిక్సీ పట్టుకున్నటువంటి క్యారెట్ క్యాబేజీని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడే. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాను, వెంటనే నేను ఇంకో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. మనకి క్యాబేజీలోంచి క్యారెట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఇది మరీ ఫ్రై ఐటెం కూడా కాదు, కర్రీలాగే ఉంటుంది. సో ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకోకుండా ఉంటే మనకి కొంచెం ఫ్రై ఐటెం లాగా అవుతుంది. మూత పెట్టుకోవడం వల్ల దాంట్లోంచి వచ్చే ఆవిరికి కూడా ఉడుకుతుంది కాబట్టి మనకి అది కొంచెం కర్రీ టైప్లో మనకి గ్రేవీ కర్రీ టైప్లో కూడా వస్తుంది. జస్ట్ నేనైతే నా ఓన్గా ట్రై చేశానండి ఈ కర్రీ. ఇలా ఉన్నాయని చెప్పేసి ఇవి రెండు కలిపి చేద్దాం అనుకున్నాను, కాకపోతే క్యారెట్ మనం పీసెస్ లాగా కట్ చేస్తాము, ఆనియన్ అది క్యాబేజీ వచ్చేసి కొంచెం ఆనియన్ లాగా ఉంటుంది కదా, అందుకే ఈ రెండింటిని ఎలా చేయాలి అని చెప్పేసి ఇలా తురుముకొని చేసుకుంటే బాగుంటుందని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి ఇలా చేశాను. నేను ఎలా అయితే చేశానో టేస్ట్ కూడా అంతా బాగా వచ్చింది, ఇంకోసారి చేయాలి అనేలాగా వచ్చిందండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. సో దీన్ని ఇంకా నేను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చపాతీ అయితే ఇంకా బాల్స్ కూడా చేసేసి పక్కన చపాతీ కూడా ప్రెస్ చేసేసుకుంటే కాల్చుకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి ఒక 1.5 గంట టైం పట్టింది కాబట్టి పిండి అయితే నానిపోయిందండి. ఇంకా కర్రీ తిప్పుకుంటూ నేను అక్కడే చపాతీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. నేను చపాతీ అయితే ఆయిల్తో ప్రెస్ చేస్తానండి, పిండితో ప్రెస్ చేస్తారు కదా చాలామంది, కానీ నేనైతే ఆయిల్తో ప్రెస్ చేస్తాను. ఇంకా మళ్ళీ కాల్చేటప్పుడు అయితే నేనైతే ఆయిల్ అయితే ఏమి యూస్ చేయను. పిల్లలకి మాత్రం చపాతీ చేసేటప్పుడు కొంచెం అయితే ఆయిల్ వేస్తాను, కానీ ఇంకా నేను ఆయిల్లో ముంచి ప్రెస్ చేస్తాను కాబట్టి ఆయిల్ అయితే ఏమి వేయనండి. ఎందుకు అంటే మనం ఫస్ట్ పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి నేను ఇక్కడైతే ఏమి వేయలేదు.
అలాగే నేను చపాతీ కాల్చుకోవడానికి ఈ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి. నేను దోశలు వేసే ప్యాన్ చపాతీలకు యూజ్ చేయను. దోశలు వేసే ప్యాన్ మీద చపాతీ కాలిస్తే ఇంకా అంతేనండి. నెక్స్ట్ డే నుంచి అయితే దోశలు అస్సలు రావు. ఒక రెండు మూడు దోశలు పాడైపోయేంత వరకు దోశలు అయితే పర్ఫెక్ట్గా రావు. సో నేను అప్పటి నుంచి దోశల కన్నా చపాతీలకి సపరేట్ ప్యాన్స్ యూజ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉన్నానండి. ఇక్కడ నేనైతే సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మరి కొంచెం వాటర్ వచ్చి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది కదా. మనకి మన చేయి వైపు ఉన్న స్టవ్ ఈజీగా ఉంటుంది కదా, చపాతి కాల్చుకోవడానికి వెంటనే తీసివేసుకోవచ్చు కదా. అటువైపు అయితే కొంచెం దూరంగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇలా ప్యాన్ మార్చుకొని ప్యాన్ వేడైపోయిన తర్వాత చపాతి వేసుకొని కాల్చుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ చపాతీలు నేను అన్నీ ప్రెస్ చేసేసుకొని కాల్చుకున్నానండి. ఇవి చపాతీ అయిపోయేలో బట్ కర్రీ కూడా ఫ్రై అయిపోతుంది. ఒకేసారి ఇంకా రెండు ఐటమ్స్ ఇంకా చపాతీ ఇంకా కర్రీ కూడా అయిపోతుంది కదా. సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే వన్ ఫినిష్ చేసేసుకొని పిల్లలకి పెట్టేయాలి కదండి. ప్రాజెక్ట్ వర్క్ చేసేసరికి అంటే అవన్నీ కట్ చేసి అంటించేసే వరకు లేట్ అయింది. సో మ్యాక్సిమం అయితే మేము నైట్ టైం కూడా అన్నమే తీసుకుంటామండి. ఎప్పుడో ఒకసారి ఇలా చపాతీ చేద్దామని చెప్పేసి పిండి అయితే తీసుకొచ్చి పెట్టాము. సో ఎప్పుడో ఒకసారి ఏదైనా కొంచెం డిఫరెంట్ కర్రీ చేయాలనుకున్నప్పుడు మాత్రం నైట్ టైం కంపల్సరీ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తాను. బట్ మేము మాత్రం రెగ్యులర్గా ఇది రైస్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. పిల్లలకి చపాతీ ఎందుకు అంత ఇష్టంగా తినరు, తింటారు కానీ అంతా ఎక్కువగా తినరు. అందుకే నాకైతే అన్నం పెట్టేస్తే కడుపు నిండా తింటారేమో అని అనిపిస్తుందండి. అందుకే నేనైతే ఇంకా అందరికీ కూడా అన్నం వండేస్తాను. మధ్య మధ్యలో కర్రీ కూడా తిప్పేసుకుంటున్నానండి. ఒకవైపు చపాతీ కాలుతుంది, ఇంకా కర్రీ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా నేనైతే వన్ బై వన్ చపాతీలు కాల్చుకుంటున్నానండి. చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇంకా కర్రీలో కూడా కారమేసేస్తే అయిపోతుంది, కర్రీ కూడా అయిపోతుందండి. పిల్లలకు వేసే మాత్రం నేను కాస్తంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఇంకా మొత్తం అప్లై చేసేసుకొని మొత్తం చపాతీ ఇంకా కర్రీ అనేది అయితే ఈ నైట్ డిన్నర్గా రెడీ అయిపోయిందండి. కొంచెం పెరుగు ఉంది, కావాలి అనుకుంటే పెరుగు మజ్జిగ అనేది చేసిస్తానండి. పిల్లలు మాత్రం పాలు తాగుతారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కర్రీని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్యాబేజీ ఇంకా క్యారెట్ చాలా సింపుల్గా విత్ ఇన్ 15 మినిట్స్లో అయిపోయిందండి. కట్ చేసుకునే టైం కూడా లేదు, అయితే మిక్సీ యూజ్ చేసేసి చేసేసాను. సో నెక్స్ట్ ఇంకా చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇలా కాల్చుకుంటూ నిన్నైతే రెడీ అయిపోయినటువంటి రెండు చపాతీలు పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు తింటారని చెప్పేసి ఇలా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ముందు వాళ్ళకి పెట్టేశానండి. ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత నేను పిల్లలకి పెట్టేసిన తర్వాత మేము కూడా తినేసాము. తర్వాత ఇంకా కొంచెం టైం పడుతుంది కదండి, పిల్లలు ఉంటే వాళ్ళు నిద్రపోయేంత వరకు వెయిట్ చేసైనా మళ్ళీ మనం పని చేసుకోవాలి. సో అలా ఇంకా వాళ్ళతో ఉంటూ నేను ఇంకా మొత్తం మళ్ళీ వంటగదంతా క్లీన్ చేసేసి పడుకున్నాను. సో ఇలా వాళ్ళకైతే ముందు పెట్టేసి ఇస్తున్నానండి. సో ఇలా నా నైట్ డిన్నర్ వర్క్, నైట్ రొటీన్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ వీడియో కూడా ఇంత తయారు చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీ వీడియో మీకు నచ్చింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.